బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా హెడ్లైన్స్. కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకు ప్రజలకు మేలు కలుగుతుందన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య. వరంగల్లో నిరాడంబరంగా బతుకమ్మను జరుపుకున్న మహిళలు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో జెడ్పీ చైర్పర్సన్ తో కలిసి పర్యటించిన అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్. రంగారెడ్డి జిల్లా పోచారంలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు ఫర్నిచర్ దగ్ధం. దుబ్బాక నియోజకవర్గం తిమ్మకపల్లిలో ఉద్రిక్త వాతావరణం. బీజేపీ శ్రేణులను అడ్డుకున్న గ్రామస్తులు. ఇక వివరాలకు వెళ్తే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేసిన సందర్భంగా ఎమ్మెల్యే వెంకట వీరయ్య స్థానిక ప్రజాప్రతినిధులు రైతులు ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు. అంశాలని మనం చర్చించడం రోజువారీ మీ గ్రామాలకు వచ్చిన సందర్భంగా మీరు చర్చిన అంశాలని సాధ్యమైనంత వరకు ఒక సత్తుపల్లి ప్రజాప్రతినిధిగా మీ అందరిలో అటు బరణపాడు మొదలు ఇటు బీరాపల్లి వరకు అటు కేజీమాలో అన్ని గ్రామాల్లో రైతాంగం ట్రాక్టర్ల ద్వారా ర్యాలీలు చేసి కృతజ్ఞత తెలియజెప్పే సభ అని చెప్పి ఈ సందర్భంగా సంకల్పంతో ఈ రోజు రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఏ ఒక్కరు కూడా ఉపాధి పోకుండా గొప్ప మానవత్వాన్ని ప్రదర్శించిన ఏ రైతు కొంతమంది 60 బస్తాలు ఇచ్చేవాళ్ళు, కొంతమంది 1 బస్తా ఇచ్చేవాళ్ళు, నీరు వాళ్ళు ఈ రోజు పని చేయకుండా ఉన్నారు. కాకుండా వాళ్ళకి ఉద్యోగ భద్రత ఇవ్వడమే కాకుండా అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల సంస్కృతి సాంప్రదాయమైన ఎంగిలి పూల బతుకమ్మ పండుగ మొత్తానికి ప్రారంభమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే బతుకమ్మపై గత 10 రోజులుగా పండుగ నిర్వహణ విషయమై జ్యోతిష్య పండితులు చేసిన ప్రకటనతో సందిగ్ధం నెలకొన్నది. శూన్యమాసంలో బతుకమ్మ ఆడవద్దని కొందరు, ఒకవేళ ఆడినట్లయితే నెల మొత్తం ఆడుతూనే ఉండాలని కొందరు అనడంతో చాలా మంది పండుగను పక్కన పెట్టారు. గతంతో పోలిస్తే చాలా తక్కువ మంది ఆలయాల్లోకి వెళ్లి బతుకమ్మ ఆడారు. అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో వారంతా వారే పాటలు పాడుకున్నారు. మరోవైపు కరోనా భయంతో కొంతమంది మహిళలు బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే బతుకమ్మని ఆడి తెలంగాణ సంస్కృతిని నిలబెట్టారు. ఫ్రైడే డ్రై డేలో భాగంగా మహబూబాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి బయ్యారం మండలం వెంకట్రాపురం గ్రామంలో జెడ్పీ చైర్పర్సన్ అంగోద్ బిందు ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ మురుగు కాలువలను శుభ్రం చేయాలని, కాలువల్లో ఆయిల్ బాల్స్ వేయాలని సర్పంచ్ కు కార్యదర్శులను ఆదేశించారు. తదుపరి స్థానిక హెల్త్ సబ్ స్టేషన్లను సందర్శించి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు, వ్యాక్సిన్ ఓపీ విభాగాలను తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బయ్యారం తహసీల్దార్ తరంగిరి, ఎంపీఓ కిషోర్ కుమార్, స్థానిక సర్పంచ్ బానోద్ నీలమ్మ, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని పోచారం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి నిన్న రాత్రి సమయంలో గ్రామ పంచాయతీలోని సామాగ్రికి నిప్పంటించాడు. బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్, ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు తేరుకుని ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే 80% సామాగ్రి కాలిపోయింది. గ్రామ సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పదిన్నరకు గ్రామ పంచాయత్ తలగబడుతుందని అక్కడ ఉన్న మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తొందరలో వెళ్ళి పక్కన ఉన్న వాటర్ ఫిల్టర్ ఓపెన్ చేయించి ఒక ఫోన్ చేసినాము. వాళ్ళు వచ్చేసారు. దర్యాప్తు విలువ వేసేటి మొన్ననే వేయించినాం. రీసెంట్గా వారం రోజులు అవుతుంది, అవి ఇంకా ముట్ట కూడా ముట్టలేదు. కరోనా కేసులు ఎక్కువైనాయి ఊళ్ళరా. చేస్తున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము. ఎట్లా వాళ్ళనైతే కఠినంగా శిక్షించాలి. దర్యాప్తు తెలుస్తుంది, తెలియజేసినాం కదా పోలీసులకు. మరి అది తర్వాత ఇక మేము మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గం తిమ్మకపల్లిలో బీజేపీ నేత రఘునందన్ రావును గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. రఘునందన్ అనుచరులు, గ్రామస్తుల మధ్య వాగ్వివాదం చెలరేగి ఘర్షణ వాతావరణం నెలకొంది. రామచంద్రపురం 112 డివిజన్లో గల ఓల్డ్ రామచంద్రపురం రాయసముద్రం చెరువులో గత 6 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులు మరియు ముదిరాజ్ కుల సోదరుల అభివృద్ధి కోసం ప్రతి ఏడాది కొన్ని వేల చేప పిల్లలను వదిలి వాళ్లకు జీవనోపాధి కల్పిస్తున్న నేపథ్యంలో ఈ రోజు సుమారు 34,000 చేప పిల్లలను రామసముద్రం చెరువులో 112 డివిజన్ కార్పొరేటర్ తొంట అంజయ్య వదిలారు. మత్స్యశాఖ అధికారిని సుజాత, వార్డు సభ్యులు మరియు ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు. చేపల సంఘం అధ్యక్షుడు మిత్రుడు చిగురు శ్రీను గారు, ఈ యొక్క మా యొక్క స్థానిక నాయకులందరూ కూడా పేరు పేరు ఉదయపూర్వకం నమస్కండి. మత్స్యకారులకు చేపలు కానివ్వండి, గౌడ కులకు చెట్లు పెంపకం, తాటి చెట్లు పెంపకం, ఈతి చెట్లు పెంపకం కార్యక్రమాన్ని ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇలాంటి పని ఎవరి పని మీద వాళ్ళు చేసుకు ఇలాంటి పని ఎవరి పని మీద వాళ్ళు చేసుకునే వాళ్లకు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన నిజంగా ముఖ్యమంత్రి గారి కార్యకర్తలు మరియు మత్స్యకారుల ఆధ్వర్యంలో ఇప్పుడే రాయసముద్రం చెరువులో 36 కూడా బ్రహ్మాండంగా వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉండాలి. ఎప్పుడు కూడా ఈ యొక్క రాయసముద్రం చెరువుకు మొన్ననే నిన్నగాక మొన్న 340,00,000 రూపాయలు గుర్రు పట్టెక్క తీయడానికి కూడా నిన్ననే మేము కొబ్బరికాయ కొట్టడం జరిగింది మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారి ద్వారా. అదేవిధంగా ఈ రోజు సముద్రం చెరువు పక్కన ఉంది కాబట్టి అందుకని చెడు నీళ్లు వస్తున్నాయి, అవి కూడా రాకుండా నేను బ్రహ్మాండంగా దాన్ని కూడా ఈ రోజు కొబ్బరికాయ కూడా అరికడతాను మీ సందర్భంగా తెలియజేస్తూ, ఇదైతే ఈ చెరువు గేరు అదేవిధంగా మన మాజీ జోనల్ కమిషనర్ హరిచందన మేడం గారి సహకారంతో ఈ యొక్క చెరువుకు 6,80,000 కూడా తీసుకోవడం జరిగింది. అతి తొందరగా ఈ యొక్క చెరువు సుందరీకరణ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు ఈ యొక్క జిహెచ్ఎంసీ ద్వారా మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ప్రధాని నరేంద్ర మోదీ 70వ జన్మదినం సందర్భంగా బీజేవైఎం నాయకుడు సాయి కుమార్ మరియు వివేకానంద నగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు కేశవరావు, బీజేవైఎం రాష్ట్ర నాయకులు అరుణ్ కుమార్ మరియు వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు నరసింహారావు ముఖ్య అతిథులుగా పాల్గొని నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తదనంతరం సప్తగిరి కాలనీలో చిన్నారులకు పండ్లు పంచడం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు గోవర్ధన్ చారి, రాజు, వెంకటేష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. దీనిలో లేదు ఆప్షన్.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల కేంద్రంలోని గండిగూడ గ్రామ చెరువులో కొన్ని టన్నుల చేపలు చనిపోవడం జరిగింది. దీనికి కారణం గద్దిపోతారం గాజీపల్లి ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వచ్చే కలుషిత జలాల వలన చెరువులోని చేపలు చనిపోతున్నాయని మత్స్యకారులు ఆరోపించారు. ఇప్పటికీ 80 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని చేపల కాంట్రాక్టర్ వాపోయారు. గ్రామ సర్పంచ్ భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎంపీల దృష్టికి తీసుకెళ్తారని మత్స్యకారులకు నష్టపరిహారం ఇప్పిస్తారని తెలియజేశారు. మత్స్యకారులు అందరికి నష్టపరిహారం ఇప్పడం జరిగింది గతంలో. మళ్ళీ ఇప్పుడు అదే నిర్లక్ష్యం మళ్ళాకుండా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని తగు నష్టపరిహారం దీని మీద 300 నుంచి 400 ఈ దీని మీద జీవనోపాధి సాగిస్తున్న అందరికీ తగు న్యాయం చేస్తారు. అది ఏ చేపలు తెచ్చిపోయినాయి ఇలా అసలు కాకుండా పునరావృతం కాకుండా తీసుకొని తగు నష్టపరిహారం ఇచ్చి వీళ్ళకి ఆదుకోవాలి. మళ్ళీ ఇట్లా అసలు జరగకుండా ఈ దీని మీద దాగి అందరు సహకారం గట్టిగా ఉండి సీఎం కేసీఆర్ వరకు తీసుకెళ్లి ఈ ఇట్లా ఉంటుంది కాకుండా తగు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా అందరికీ విన్నపం చేస్తాను. ఇది గండిగూడెం చెరువు. అయితే మాకు ఎమ్మెల్యే గారు కానీ మళ్ళా పొల్యూటెడ్ వాటర్ వచ్చి మా జీవనోపాధి కోల్పోతున్నాం మేము. బాగా పొల్యూటెడ్ వాటర్ వచ్చి ఇక్కడ అతను కోల్పోతున్నాము. దయచేసి ఇష్టం చేయగలరని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఓకే. మేడ్చల్ జిల్లా హైదర్ నగర్ 143వ డివిజన్ లోని కృష్ణవేణి కాలనీలో ఓబీసీ అధ్యక్షుడు బాలకృష్ణ అధ్యక్షతన బీజేవైఎం రాష్ట్ర నాయకులు అరుణ్ కుమార్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్తశుద్ది ఉంటే ఇప్పటికైనా తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మరియు విశ్వకర్మ జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ విశ్వకర్మలు జయంతిని జరుపుకోవాలని సూచించారు. ఈరోజు మరి ఎంతో విశిష్టమైన రోజు. ఏదైతే భారతదేశంలో మన తెలంగాణ ప్రాంతానికి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోపోవడం ముఖ్యంగా ఒక పండగలాగా చేస్తామని మరి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారు కోరికలు నెరవేర్చేలాగా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ మన వీరులకు జోహార్. తెలంగాణ మన వీరులకు జోహార్. సర్దార్ వల్ల పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో భానవతు శ్రీనివాస్ అనే వ్యక్తి అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని ప్రతి మంగళవారం దేవుడి పేరుతో తన నివాసంలో వింత వింత పూజలు నిర్వహిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వేలల్లో డబ్బులు దండుకుంటున్నాడు. వచ్చిన ప్రజలకు భానవతుడు శ్రీనివాస్ తన నివాసంలో నిమ్మకాయలు పట్టుకుని వింత చేష్టలతో వివిధ రకాల పూజలు చేస్తూ తూలుకుంటూ పూజలు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ కొందరిని టార్గెట్ చేసి వివిధ రకాల పూజలు నిర్వహించాలి లేకుంటే దయ్యం వదలదంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ వేలల్లో డబ్బులు గుంజుకుంటున్నాడు. అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని తన నివాసంలో వింత పూజల పేరిట దోచుకుంటున్నాం భానవతు శ్రీనివాస్ పై పోలీసులు అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. దొంగతనం చేసింది లగతనం చేసిందా ఆ
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా వలిగొండ తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ విముక్తికి ఎంతో మంది మహానుభావులు పోరాటాలు చేసి ప్రాణత్యాగం చేశారని అన్నారు. తెలంగాణ విముక్తి కోసం అసువులు బాసిన వారి పోరాటాలను స్మరించుకునేందుకే సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం జి దొంతమూరు గ్రామంలో ప్రధాని నరేంద్ర మోడీ 70వ జన్మదిన సేవా సప్తాహ వారోత్సవాల్లో భాగంగా బీజేపీ నాయకులు జనసేన పార్టీ నాయకులు పశువుల హాస్పిటల్ దగ్గర మొక్కలు నాటారు. వృద్ధులకు నిరుపేదలకు కూరగాయలు గుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రంగంపేట మండలం బీజేపీ నాయకులు జనసేన నాయకులు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం కూడా జరిగింది. నిరుపేదలకు ఈరోజు కూరగాయలు కలిసి ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తున్నాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం. మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నా పేరు మండవిల్ గుప్తా అండి. మాది రంగంపేట గ్రామం. సమర్పక సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్గా ఉన్నాను. అలాగే బీజేపీలో ఎప్పుడు ఈ కూరగాయలు పంచిపెట్టే కార్యక్రమం, అలాగే సరదాగా అందరితోటి కలిసి ఈ కేక్ కటింగ్ కార్యక్రమం చాలా ఆనందదాయకంగా ఉంది. నుంచి వస్తున్నాయి. అలాగే నాడు నేడు కార్యక్రమంలో భాగంగా స్కూల్ నుంచి కూడా కేంద్రం నుంచి 60% నిధులన్నీ వస్తున్నాయి. అలాగే మనసులోని శుభ్రపరుచుకొని అందరూ కూడా ఎదుటి వారంగా ఈరోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో సర్వసభ్య సమావేశానికి మహిళా ప్రజాప్రతినిధులు బదులు వారి భర్తలు బంధువులు హాజరు కావడాన్ని నిరసిస్తూ ఎంపీడీఓ కార్యాలయం ముట్టడికి యత్నించిన ఏఐఏఎస్ఎఫ్ విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు జనార్దన్ మాట్లాడుతూ అక్కన్నపేట మండల కేంద్రంలో గత సోమవారం రోజు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన మహిళా ప్రజాప్రతినిధులకు బదులు వారి భర్తలు బంధువులు హాజరైన స్థానిక ఎంపీడీఓ గాని అధికారులను గాని స్పందించకుండా వారిని పక్కన కూర్చోపెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మహిళా ప్రజాప్రతినిధులు వారి భర్తలు లేదా బంధువులు అధికారిక కార్యక్రమాలకు హాజరైతే వారిని సస్పెండ్ చేయాలని, స్థానిక ఎంపీడీఓ మాత్రం మహిళా ప్రజాప్రతినిధుల భర్తలను బంధువులను సమావేశానికి అనుమతించడం ఏంటని వాపోయారు. అక్కనపేడ మండలంలో జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో మహిళలకు బదులుగా వాళ్ళ భర్తలు వాళ్ళ బంధువులు కూర్చున్నా కూడా అక్కడటువంటి అధికారులు మరి ఇలా నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఏదైతే 37 సెక్షన్ ఉందో ఆ దాని ప్రకారం ఇప్పటికే గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేసింది. పంచాయతీరాజ్ నూతన చట్టం ప్రకారం ఏదైతే మహిళల స్థానాల్లో మరి భర్తలు కొనసాగుతారో మరి వాళ్ళని వెంటనే అదొక ప్రయత్నం చేస్తా ఉన్నారు. అఖిల భారత విద్యార్థి సమ్మెకి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తే మొత్తం అవినీతి అక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఇలా మహిళల స్థానాల్లో మరి భర్తల పెత్తనం జరుగుతా ఉన్నా కూడా మీరు చూసి చున్నట్టు నిర్లక్ష్యం వహించడంలో మరి ఏందని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా మరి వెంటనే ఏదైతే ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు ఉన్నారో మరి వాళ్లను సస్పెండ్ చేయాలి. సీఓ గారు కూడా మేము అఖిల భారత విద్యార్థి సమ్మెకి ఏఎస్ఎఫ్ గా ఫిర్యాదు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. సూర్యపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం గుర్రంపోడు తాండా పరిధిలోని 540 సర్వే నెంబర్ భూ వివాదంపై సిబిఐ విచారణ జరిపించాలని, నాగార్జున సాగర్ ముంపు గ్రామాల గిరిజనులకు కేటాయించిన భూ వివాదం సిబిఐ విచారణకు తెలంగాణ రాష్ట ప్రభుత్వం సిద్దపడాలని హుజూర్నగర్ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. రామస్వామి గట్టు కాలనీలో ఉన్న గృహ నిర్మాణాలను తక్షణమే పూర్తి చేసి అర్హులైన నిరుపేదలకు ఇవ్వాలని వారు కోరారు. ఇవన్నీ అక్రమ పాస్ పుస్తకాలు జారీ చేశారు. వీటి వెనుక సిబిఐ విచారణలో తేలి అందరికి శిక్షలు పడేదాకా మీద పేదలందరికీ పంచాలి. కావున ఈ విషయాన్ని బహిరంగ లేఖ ద్వారా గవర్నర్ గారికి తెలియజేస్తున్నాము. ఉద్యమ పార్టీగా పేరు పొందిన తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా తెలంగాణ రాష్ట్రానికి పోరాటం చేసిన టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉద్యమ కాలంలో మరి మేము అధికారంలో రాష్ట్ర మాత్రం
ఆ విషయంలో మాట ఈ విషయంలో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపించకపోవడం వల్ల భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల తరఫున మరి ముఖ్యమంత్రి మరొక్క నిమిషం ఆ సీట్ లో కూర్చునే అర్హత లేదని మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మెదక్ జిల్లా కౌడుపల్లి మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కాజీపేట రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. ప్రధాని నరేంద్ర మోదీ 70వ జన్మదిన వేడుకల సందర్భంగా గురువారం నాడు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కాజీపేట రాజేందర్ మండల పార్టీ అధ్యక్షులు రాకేష్ల ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి నియోజకవర్గంలోని బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని 80 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలకు ఈ రక్తాన్ని దానం చేస్తున్నట్లు తెలిపారు. మన దేశ ప్రియతమ నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ గారి 70వ జన్మదిన సందర్భంగా ఈరోజు కౌడుపల్లి మండల కేంద్రంలో ఈ రక్తదాన శిబిరం ముఖ్య ఉద్దేశము ఈరోజు పేద మధ్యతరగతి గర్భిణీ స్త్రీలు చాలా వరకు డాక్టర్ గారిని సంప్రదించి మేము క్యాంపు నిర్వహించడానికి ముందుకొచ్చాము. రక్తదాన శిబిరం నిర్వహించడానికి మేము రెడీ ఉన్నాము. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈ సిబ్బందిలో ఒక 70 మంది ఇస్తానేమో మొత్తం రక్తం పెడతాము. లేదు అవసరం లేదనుకుంటే ప్యాకెట్ సెల్స్ అని సెల్స్ మాత్రం పెడతాం. ఫలానం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చేయొచ్చు. ఎందుకంటే మన రక్తం లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటే మన రక్తం ఎప్పుడు అందుబాటులో ఉండాలి. మరి ఇలా ముందుకొచ్చేసి రక్తం 4 సార్లు ఇచ్చినా కూడా ఏం కాదు. ఎందుకంటే ఈరోజు ఒకసారి రక్తం ఇచ్చినట్టయితే వారం రోజు మీరు రక్తం విరివిగా రక్తదానం చేసినట్టయితే ఇప్పుడు వాళ్ళందరినీ కూడా మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది. మరి కరోనా పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఎవరు కూడా అనేది ఆర్గనైజర్స్ కూడా. సీఎం కేసీఆర్ రైతుల ఇబ్బందులు తొలగించేందుకే వీఆర్ఓ వ్యవస్థను రద్దుపరిచి నూతన రెవెన్యూ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేశారని పెద్దపల్లి జిల్లా పోత్కుపల్లి సర్పంచ్ ఆళ్ల రాజిరెడ్డి మరియు ఎలిగేడు సర్పంచ్ బూల సింధూజ అన్నారు. వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేయడంతో రెవెన్యూ వ్యవస్థలో అవినీతి అడ్డుకట్ట వేయవచ్చన్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రజలు హర్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జేజేలు చెప్పారు. బుక్స్ అని కొత్త రెవెన్యూ చట్టాన్ని మనం ముందుకు తీసుకురావడం జరిగింది. దీని ద్వారా వీఆర్ఏ వ్యవస్థ అనేది రద్దవుతుంది. ఈ వ్యవస్థ రద్దవడం వల్ల రెవెన్యూ శాఖలో అవినీతికి అనేది మనం అడ్డుకట్టవేయచ్చు. పదవులకు వాళ్ళని బదలాయించడం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా బాధపడద్దు. ఇప్పుడు ఈ చట్టం ద్వారా రైతులకు వెంటనే భూ సమస్యలు అనేటివి పరిష్కారం అవుతుంది. దీన్ని మనం ముందుకు వెళ్ళిపోతుంది. దీని ద్వారా వెంటనే రైతులకి పట్టా పాస్బుక్స్ అనేటివి ఇంటికి రావడం జరుగుతుంది. ఒక 10 సార్లు 20 ముఖ్యమంత్రి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు ప్రజల మనిషి అనేది, రైతుల మనిషి అనేది ఆయనకు మరి తెలంగాణ ప్రజలందరి ఆశీస్సులు, ఆ భగవంతుడి ఆశీస్సులు ఆయన మీద ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఆయన చేస్తున్న పనులకు ఆయనకు ఆయనే సాటి, ఆయనకు మరెవ్వరు రారు. కొన్ని పదవులు అధిరోహించాలని కోరుకుంటూ దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను. మంచిర్యాల జిల్లా లగ్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని గురునానక్ ఫంక్షన్ హాల్లో మండలంలోని విశ్వకర్మ కులబంధువులంతా విశ్వకర్మ జయంతి సందర్భంగా పతాక ఆవిష్కరణ గావించి జయంతి వేడుకలు జరుపుకున్నారు. మొదటగా విశ్వకర్మ భగవానుకి చిత్రపటానికి పూలమాలు వేసి పూజించి అనంతరం విశ్వకర్మ జెండాను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వకర్మ జయంతిని సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించాలని, అందరూ విశ్వకర్మలు సంఘటితమయ్యి ఒకరికొకరు సహకరించుకుంటూ సమాజంలో వృద్ధిలోకి రావాలని అన్నారు. ఓం నమో విశ్వకర్మనే. ఈరోజు శ్రీమద్ విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ జయంతి మహోత్సవాన్ని కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఆ స్వామిని పూజి స్వామివారి ఆశీస్సులు కలిగి అందరికి కూడా క్షయోదాయకంగా ఉండగలుగుతుందని ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. మరి అందరూ విశ్వకర్మలందరూ మరి జెండా ఆవిష్కరణ పతాకము ఎగరవేయబడుతుంది పుణ్య ఫలితము. అదేవిధంగా ప్రతి సంవత్సరం మీరు పండగ జరుపుకోవాలని, అందరు కలిసిమెలిసి ఐక్యత్వం వర్ధిల్లాలని కోరుకుంటూ జై విశ్వకర్మ. జై విశ్వకర్మ.
పెద్దపల్లి జిల్లా మంతని గాంధీ చౌక్ దగ్గర జాతీయ జెండాను బీజేపీ నాయకులు ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా మంతని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేండ్ల సనత్ కుమార్ పిలుపు మేరకు మంతని మండల బీజేపీ అధ్యక్షుడు వేల్పుల రాజు ఆధ్వర్యంలో 70 కిలోల కేక్ కట్ చేసి ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా పేషెంట్లకు కూడా ఫస్ట్ నరేంద్ర మోడీ ఆపదలు ఆదుకున్న వ్యక్తి. ఇలా దేశం బంద్ మొత్తం దీపాలు పెట్టాలంటే దీపాలు పెట్టారు, అది ఎవరితో సాధ్యం కాదు. ఓన్లీ నరేంద్ర మోడీ గారు అక్కడ అందరు కలిసి దీపార్థం చేయాలంటే దీపార్థం చేసిండు. రెండోది ఉపాధి హామీ కానీ, గ్రామ పంచాయతీ నిధులు కానీ, 12వ ఆర్థిక నిధులు కానీ అది నరేంద్ర మోడీ గారే. గ్రామ పంచాయతీ గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లాలో కోహేడా మండలంలోని పిల్లివాగు ఉధృతంగా రహదారిపై నుండి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలువురు గ్రామస్తులు ఒకరినొకరు చేతులు పట్టుకుంటూ రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో నుండి దాటుతున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి లారీ డ్రైవర్ విజయ్ మద్యం మత్తులో కాలినడకన వాగు దాటుతుండగా ప్రవాహానికి కొట్టుకుపోయాడు. స్థానికులు అతన్ని పట్టుకుని రక్షించారు. ఘటనా స్థలానికి చేరుకున్న హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ ఇద్దరు యువకులను అభినందించారు. రెండు దెబ్బలు కూడా సార్ అయినా అజగచ్చింది ఇప్పుడు దొరకది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని బేతేలు ప్రార్థనా మందిరంలో ఆవరణలో హరితహారంలో భాగంగా చైర్పర్సన్ ఆకుల రజిత, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులతో కలిసి ఎర్రచందన మొక్కలు నాటారు. అంతకుముందు చర్చిలో సర్వ మానవాళి హితాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మానవ పుత్రిక అయిన హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను బ్రతికించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. చారిత్రాత్మకంగా చేపట్టిన కార్యక్రమం హరితహారం కార్యక్రమం బేతస్ చర్చ్లో చేపట్టడం జరిగింది. ఇక్కడ ఎర్రచందనం మొక్కలు 20-25 దాకా నాటడం జరిగింది. ఈ చెట్లు భావితరాలకు ఎంతో మేలు చేస్తాయి. ఆక్సిజన్తో పాటు ఆ చెట్లను కూడా మంచిగా సంరక్షించుకున్నట్టయితే తర్వాతి తరాలకు లబ్ధి పొందే చేకూరే విధంగా పనిచేస్తాయి. ఇంకా అందరూ ప్రజలంతా హుస్నాబాద్ పట్టణ ప్రజలందరూ ఆదర్శంగా తీసుకొని హరిత కార్యక్రమాన్ని సంరక్షించుకునే బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా అందరినీ పట్టణ ప్రజలందరినీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకు ప్రజలకు మేలు కలుగుతుందన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. వరంగల్లో నిరాడంబరంగా బతుకమ్మను జరుపుకున్న మహిళలు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో జెడ్పీ చైర్పర్సన్ తో కలిసి పర్యటించిన అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్. రంగారెడ్డి జిల్లా పోచారంలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు ఫర్నిచర్ దగ్ధం. దుబ్బాక నియోజకవర్గం తిమ్మకపల్లిలో ఉద్రిక్త వాతావరణం, బీజేపీ శ్రేణులను అడ్డుకున్న గ్రామస్తులు. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అందువరకు కీప్ వాచింగ్ పిసిఎన్.